చాలా సాధారణ కోరికల్లో భర్త తన మాటే వినాలి అనుకోవడం ఒకటి. జీవితంలో ఆచరించవలసిన అన్ని మహాభారతంలో కనబడతాయి. భర్తను ప్రేమగా పొందుతూ అతన్ని తానే లోకంగా ఉండాలంటే భార్య ఏం చేయాలనేది చాలామంది స్త్రీలకు అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోతుంది. అయితే భర్త తన మాటే వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చక్కగా సత్యభామకు వివరించింది. అవేంటో మనం కూడా తెలుసుకుందాం. వ్యక్తిగత విషయాలను ఎవరి వద్ద సంభాషించకూడదు. భార్యాభర్తల దాంపత్య విషయాలను కూడా ఎవరితో మాట్లాడకూడదు. కొందరు స్త్రీలు తమ భర్త తమ మాట వినాలని కోరుకుంటారు. దానికోసం శత విధాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ భర్త వశీకరణకు లొంగడు. కొందరు భర్త అంటే గౌరవం లేకుండా ఆగ్రహంతో గర్వంతో ఏ మాట పడితే ఆ మాట అనేస్తుంటారు. అలా చేస్తే భర్తకు మీ మీద ప్రేమ కలగదు. భర్త భార్య మాట వినాలంటే తనని ప్రేమగా చూసుకోవాలి. అతని మనసులోని కోరికను ముందుగానే గ్రహించాలి. ఒక తల్లి కొడుకుని ఎలా ప్రేమగా చూసుకుంటుందో అలాగే భర్తకు కూడా సేవలు చేయాలి. భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే ఉదరం ద్వారా పొందాలి. అంటే భర్తకి కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి. భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకొని ఆయనకు తల్లి వలె భోజనం వడ్డించాలి. భర్త ముందు భార్య వ్యర్థమైన మాటలు తేన్పులు వేయరాదు. భార్య ఇంటి ఆవరణ బయట ఉండరాదు. ఇతరుల ముందైనా ఇంట్లోనైనా పెద్దగా పగలబడి నవ్వకూడదు. ఇది ఏ భర్తకు నచ్చని విషయం. ఉదయాన్నే ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడరాదు. భర్త తెలివి తక్కువ వాడైనా సరే నలుగురి ముందు ఆ విషయాన్ని బయటపెట్టకుండా అతడే తెలివి గలవాడన్నట్టుగా ప్రవర్తించాలి. ఇలాంటివన్నీ ఆచరిస్తేనే భార్య పట్ల భర్త ఎంతో సన్నిహితంగా ఉండడమే కాకుండా ఏ పని చేసినా భార్యకు చెప్పకుండా చేయడం జరగని పని అని ద్రౌపది సత్యభామకు చాలా చక్కగా వివరించింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.